ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తానని, ఉపాధి కోసం అవసరమైన చర్యలు తీసుకునేలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని బీజేపీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బండి సంజయ్ ఆటో డ్రైవర్లతో సమావేశమయ్యారు. వాళ్ళ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఆటో డ్రైవర్ బండి సంజయ్కి మొరపెట్టుకున్నారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం తర్వాత 3 నెలలుగా గిరాకీలు లేవని, ఫైనాన్స్ కట్టే పరిస్థితి కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వేసవిలో బడి పిల్లల గిరాకీలు కూడా ఉండవని, ఇల్లు గడవడం కూడా కష్టమవుతుందని బండి సంజయ్కి చెప్పుకున్నారు. అయితే మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం మంచిదే అయినా ఆటో డ్రైవర్లకు ప్రత్యామ్నాయం చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని బండి సంజయ్ అన్నారు. ఆటో డ్రైవర్ల కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు.